విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ కేంద్రంలో నేడు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా ఎస్కోట మండలం భావరినగర్ కాపుసంపురం ఎస్కోటలో వైఎస్ఆర్ వారోత్సవాలలో స్థానిక శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేవలం పేదల పక్షాన ఎప్పుడూ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మాటల ముఖ్యమంత్రి కాదు అని అన్ని ఇచ్చిన హామీలు అమలు చేసి చూపుతున్నారని చెప్పారు. ఇచ్చిన హామీల్లో పేదలకు ఇంటి పట్టాల పంపిణీ ఉందని అది ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని తెలిపారు. పేదల పక్షాన ఉంటున్న మన జగన్మోహన్ రెడ్డి ఏమీ అనలేక ఇటువంటి పనులు చేస్తున్న చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఇందుకూరి రఘురాజు, వెలుగు కోఆర్డినేటర్ జయశ్రీ, తహసీల్దార్ రామారావు పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా పథకాలని కలుపుకొని ఎస్కోట్ నియోజకవర్గంలో ఎంతోమంది మహిళలు వ్యాపారాలు మొదలుపెడుతూ ఇక్కడ భవానీనగర్లో లక్ష్మి గారు ఒక కిరాణా షాప్ ఓపెన్ చేసుకున్నందుకు ఈరోజు మా వెలుగు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మేడం జయశ్రీ గారు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి రఘురాజు గారు, అలాగే జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గారు, అలాగే మిగతా నాయకులు అందరం కూడా ఈరోజు వచ్చాం. ఈరోజైతే చాలా అద్భుతం జరిగింది. ఒక చిన్న కిరాణా షాప్ ఓపెనింగ్కి ఇంతమంది రావటం, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మహిళలందరూ రావటం, మొత్తం ఇంత ఒక చిన్న కార్యక్రమానికి ఇంత అద్భుతంగా ఇంత జరగడానికి ఈ దేశ చరిత్రలు ఎప్పుడు జరుగుండదు. ఇదంతా కూడా జగనన్న గారి పుణ్యమే. ఆయన ముఖ్యమంత్రి చేసుకుని మేము ఇప్పుడు పూర్వకంలో పుణ్యం చేసుకున్నామని చెప్పేసి ఎస్కోట్ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంత కష్టకాలంలో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తూ ఆ పథకాలన్నీ కూడా మహిళలకే అందజేస్తూ ఈరోజు మహిళలు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలకు మనం ఖచ్చితంగా మనం బాగుపరచుకోవచ్చు, పిల్లల్ని బాగా చక్కగా చదివించుకోవచ్చు, మన కాళ్ళ మీద మన చేతితో మనం కష్టపడి మనం ఈరోజు ముందుకెళ్ళొచ్చని ఒక పూర్తి నమ్మకం అయితే కలిగింది. అయితే ఇది 16 నెలల పరిపాలనలో ఏ నెల కానలే హ్యాస్ బికమ్ ఏ మైల్ స్టోన్ ఇన్ స్టేట్ గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్. అయితే ప్రతి నెల కూడా ఎలాగుందంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇలా ఉంటుందా, ప్రభుత్వం అంటే ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండటం అనేది ఉపన్యాసాల్లో విన్నాం, కానీ ఇలాగ ఇంత నిజరూపం దాలుస్తుందని ఎప్పుడూ అనుకుని నమ్మలేకపోతున్నాం. ఈరోజు నేను కూడా ఎన్నో ప్రభుత్వాలు చూసాం మనమంతా, కానీ ఒక ముఖ్యమంత్రి ప్రజల కోసం పడే తపన, పెట్టే పథకాలు, ఆ పథకాలను అమలు చేసే విధానం ఈరోజు భారతదేశ చరిత్ర చిరస్థాయికి నిలిచిపోతుందని చెప్పేసి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసినందుకు మేము అదృష్టవంతులు భావిస్తూ ఎస్కోట్ నియోజకవర్గంలో కడకాలం ఆయనే సీఎంగా ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం.